హలో ఆల్, వెల్కమ్ టు మై ఛానల్. ఎవరైనా నా ఛానల్ని, నా వ్లాగ్ని ఫస్ట్ టైం చూస్తే ఫస్ట్ అయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే వీడియోను లైక్ కూడా చేయండి, వీడియో ఎండ్ వరకు చూడండి. ఇంట్లో ఎప్పటి నుండో సగ్గుబియ్యం అయితే ఉన్నాయి, వీటిని ఏమీ చేయట్లేదు, అట్లనే ఉంటున్నాయి. ఎక్కువేం లేవు, ఎక్కువ క్వాంటిటీ ఉంటే ఏదో ఒకటి చేసి పెడుతున్నాను, కొన్నే ఉన్నాయి. సరే అని చెప్పి వీటిని అయితే 2-3 టైమ్స్ మంచిగా వాష్ చేసుకొని నానబెట్టుకుంటున్నాను. నానినాయా లేదా అని చెప్పి చూసేసరికి ప్రెస్ చేస్తే చూడండి, పర్ఫెక్ట్గా నానిపోయినాయి. వీటిని ఇట్లనే మంచిగా వాష్ చేసి పక్కన పెడుతున్నాను. ఇప్పుడు ఏం చేస్తున్నానన్న, జంతికలు అయితే చేస్తున్నాను. ఈ జంతికలు చేయడానికి ఏంటంటే బియ్యము అండ్ మినపప్పు చూడండి, జస్ట్ వీటి రెండింటిని అయితే పిండి పట్టించుకున్నాను. పిండి పట్టించుకొని ఇట్లా పిండి అయితే రెడీ పెట్టుకున్నాను. ఇవి చేసేటప్పుడు ఏంటంటే ఇంట్లో డాల్డా ఉంది, ఒకవేళ అవైలబుల్ లేని వాళ్ళు వేడి నూనె ఇట్లా యాడ్ చేయండి, మస్తు టేస్ట్ వస్తాయి. డాల్డా అయితే మంచిగా కరిగించి వేడి వేడిది అయితే యాడ్ చేస్తున్నాను. టేస్ట్ మాత్రం సూపర్ ఉంటుందండి. ఎవరైనా ట్రై చేయకపోతే కంపల్సరీ ట్రై చేయండి. ఫుల్గా అయితే వాము వేస్తున్నాను, మాకైతే మస్తు వర్షాలు పడుతున్నాయి. సరే అని చెప్పి మంచిగానే అయితే వామి యాడ్ చేసిన, డైజెషన్ కానీ కోల్డ్ కాఫీ ఏదన్నా పోతుంది కదా అని. రుచికి సరిపడా ఉప్పు అండ్ కారము వీటితో పాటు ఫస్ట్ కడిగి పెట్టుకున్న సగ్గుబియ్యం కూడా యాడ్ చేస్తున్నాను. యాక్చువల్గా ఇవి ఇప్పుడు ఎందుకు చేస్తున్నా అని, ఇందులో ఏంటంటే నేను పిండి కలపడానికి నార్మల్ వాటర్ కాకుండా వేడి నీళ్ళు, హాట్ వాటర్ యూజ్ చేసి పిండి అయితే కలుపుకుంటున్నాను. ఇవి ఇప్పుడు ఎందుకు చేస్తున్నానని, రీసెంట్గా నేను బక్రీద్ అని ఒక బ్లాగ్ అయితే అప్లోడ్ చేసిన, అందులో మా ఫ్రెండ్ అయితే నాకు ఫుల్గా బిర్యానీ ఇచ్చేసింది కదా, ఎంటీ గిన్నె ఇస్తే ఏం బాగుంటుంది చెప్పండి. అందులోనూ వాళ్ళకి పిల్లలు ఉన్నారు, నా పిల్లలకంటే ఇంకా చిన్నపిల్లలు. సరే ఇవి చేసి ఇద్దాం గిన్నె నిండా అని చెప్పి అయితే ఇవి చేస్తున్నాను. ఎవరైనా ఇష్టంగా తింటారు కదా అని. మెయిన్ రీజన్ అయితే అది, అందులోనూ మస్తు వర్షాలు పడుతున్నాయి, పిల్లలు ఎప్పుడు చూడు ఏదో ఒకటి చేయమంటున్నారు. వాళ్ళకు ఇచ్చినట్టుంటుంది, మేము చేసుకున్నట్టు ఉంటుంది కానీ అయితే ఇవైతే చేస్తున్నాను. గ్యాస్ ఆన్ చేసి గిన్నె పెట్టుకున్నాను. ఇక్కడ నాకు కిచెన్లోకి రాగానే ఫస్ట్ అయితే నా దృష్టి అంతా విండో పైనే పడుతుంది. బయట చూడండి ఎంత గ్రీనరీయో, అసలు నాకు చాలా ప్లెజెంట్గా అనిపిస్తుంది. ఇంటి ముందు ఉన్న ఈ రెండు పెద్ద చెట్లు ఏంటంటే ఏనుగు తినే ఫుడ్ చెట్లు. ఇవి ఒక కొమ్మ వచ్చేసి జస్ట్ సింగిల్ కొమ్మ, కొబ్బరిది ఒక కొమ్మ ఎట్లుంటుందో ఇట్లా ఈ చెట్టుది ఒక కొమ్మ వచ్చేసి 150 రూపీస్ అండి. ఒక కొమ్మకి 150 అలాంటిది ఒక్కొక్క తోట ఉన్నదనుకో, ఇట్లా అసలు లైఫ్ సెటిల్ అయిపోయినట్టే. సరేలేండి, దాని గురించి ఎందుకు కానీ, ఆయిల్ అయితే వేసుకొని గిన్నె వేడయ్యాక నూనె అయితే వేసుకున్నాను. నూనె కాగేటప్పుడు ఇవన్నీ అయితే రెడీ పెట్టుకుంటున్నాను. పిల్లలకు నచ్చిన షేప్లో అయితే చేస్తున్నాను వన్ బై వన్. చాలా ఈజీ అండ్ సింపుల్, ఫాస్ట్గా అయిపోయే రెసిపీ. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఎవరైనా ట్రై చేయకపోతే ట్రై చేయండి. సరే అని చెప్పి నేనైతే వన్ బై వన్ చేస్తూ అన్నీ అయితే కంప్లీట్ చేస్తున్నాను. చూడండి ఎంత బాగా వచ్చాయో, గుల్లగా మంచిగా జంతికలు. ఇది చూడండి సగ్గుబియ్యం కూడా మంచిగా, అసలు తింటుంటే పంటికి తగులుతూ ఉంటాయి. ఫైనలీ ఇలా అయితే ఫుల్ఫిల్ చేసి ఇచ్చేసిన మా ఫ్రెండ్ గిన్న. చెప్పా కదా వాళ్ళ పిల్లలు చిన్నపిల్లలని, ఇదిగో వాళ్ళ పాప అయితే వచ్చింది. సరే అని చెప్పి తను చూడు, అసలు చూడంగానే మంచి స్మైల్ చేస్తుంది. నా వీడియోను సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి.